हेलो अंडी वीडियो ने टू 9 इयर्स पाप की फ्राक कटिंग एंड स्टिचिंग चूपिंचबोतुन्नान। इवी काटन क्लाथ अन्नमाट, ई रेंडु कुट्टानु काकपोते ओक्क फ्राक कटिंग एंड स्टिचिंग चूपिस्तानु। ग्रीन कलर उंदी कदंडी, आ क्लाथ कटिंग चूसेद्दामु। इदी काटन क्लाथ, लाइनिंग वच्चेसी ओन्ली बॉडी पार्ट मात्रमे तीसुकुन्नानु। लाइनिंग हाफ मीटर तीसुकुन्नानंडी। मेन फैब्रिक वच्चेसी 2 meters उंदी, पन्ना पेद्दगा उंदंडी मनकि। सो आ 2 meters लो एला कुट्टुकोवालो चूपिस्तानु। ई लाइनिंग क्लाथ वच्चेसी 4 मडतलुगा वेसानु। फोल्डिंग वच्चेसी ना वैपु उंदी 12 inches की। बॉडी पार्ट हाइट वच्चेसी 12 inches, 12 inches उंदी। కచ్చులతో కలిపి 12 inches, అంటే మనకు కుట్టిన తర్వాత 11 inches వస్తుందండి। ఈ చివర నుంచి ఆ చివరికి 12 inches కి మార్క్ పెట్టుకొని స్కేల్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి। చెస్ట్ లూజ్ వచ్చేసి 24 ఉండండి। 24 ని 4 గా డివైడ్ చేయాలి, అంటే 6 వస్తుంది మనకి। 6 కి ఒక మార్క్ పెట్టుకున్నాను। అండ్ డాట్స్ పెట్టాలి కదా, డాట్స్ కి 1 ఇంచ్ పెట్టుకున్నాను। మళ్ళీ కచ్చులకి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను। అర్థమైంది కదా, యాక్చువల్లీ మనకు లూజ్ వచ్చేసి 6 ఇంచెస్, ఒక 1 ఇంచ్ ఏమో డాట్స్ కి, ఇంకో 2 ఇంచెస్ కచ్చులకి। నెక్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకున్నాను। షోల్డర్ వచ్చేసి 2.5 inches పెట్టుకున్నాను। చంక భాగం ఆర్మ్ హోల్ వచ్చేసి 4.5 inches। నెక్ హైట్ వచ్చేసి 3 inches పెట్టుకున్నాను। ఇలా బాక్స్ డ్రా చేసుకొని 3 inches కి అక్కడ రౌండ్ అయితే రౌండ్, మీకు ఏ షేప్ నచ్చితే ఆ డిజైన్ పెట్టుకోండి। ఇక్కడ నడుము దగ్గర ఏంటంటే ఒక 1/2 inch మార్క్ పెట్టుకున్నాను, ఎందుకంటే కుట్టిన తర్వాత మనకి సైడ్లకి కిందకి వస్తుంది, సో అలా ఫిట్ గా ఉండడానికి। ఇక్కడ చంక భాగం దగ్గర ఒక 1/2 inch కి మధ్యలో మార్క్ వేసుకొని మూల దగ్గర రౌండ్ తీసుకున్నాను। ఇప్పుడు ఫ్రంట్ కి రౌండ్ కాకుండా కొంచెం ఇలా డిజైన్ పెట్టాను, వి షేప్ లో డిజైన్ పెట్టాను అన్నమాట। ఇప్పుడు నెక్ కట్ చేయకూడదు। ఇప్పుడు మార్క్ ఎక్కడైతే చేసుకున్నానో అది మొత్తం ఇలా కట్ చేసుకోవాలి। సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం అంతా చాలా ఈజీ అండి। ఫ్రాక్ కుట్టడం మనకు ఒక 1/2 hour లో అయిపోతుంది। ఇక్కడ పైన జాయింట్ ఉందండి, ఆ జాయింట్ కూడా ఇలా కట్ చేశాను। సో కట్ చేసి ఇక్కడ నెక్ దగ్గర చిన్నగా కొంచెం కట్ చేశాను అన్నమాట, టక్స్ ఇచ్చాను। ఇప్పుడు రెండు సెపరేట్ చేసుకుంటున్నాను। సెపరేట్ చేసుకొని ఇది ఫ్రంట్, ఫ్రంట్ కి చంక ఇంకొక 1/2 inch కొంచెం లోతు తీయాలి, 1/2 inch లోతు తీసుకోవాలి। నేను ఒక 1/2 inch తీసుకున్నానండి। తర్వాత నెక్ వచ్చేసి మన ఇష్టమండి, ఏ డిజైన్ పెట్టుకుంటారో ఇంకా అది మీ ఇష్టం। నేను సింపుల్ గా పెడుతున్నాను, ఇది సమ్మర్ లో వేసుకోవడానికే కదా అనేసి వి నెక్ పెడుతున్నాను ఇలా। ఇలా వస్తుంది। ఇప్పుడు దాని పక్కకి పెట్టేసుకొని తర్వాత ఏం చేయాలంటే, ఇది బ్యాక్ పార్ట్, బ్యాక్ పార్ట్ కి మనం ఏదైనా వెనకల కీ హోల్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ నేను సింపుల్ గానే పెడుతున్నాను। హుక్స్ వస్తాయండి మనకి వెనకల, ఇది 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను, రౌండ్ గానే పెట్టుకుంటున్నాను, మామూలుగానే కుడుతున్నాను। లైనింగ్ వచ్చేసి ఓన్లీ బాడీ పార్ట్ కి మాత్రమే వేసాను, బాటమ్ కి వేయలేదు। ఆల్రెడీ ఇది కాటన్ కాబట్టి వాష్ చేసిన తర్వాత థిన్ అవుతుంది, ఇంకా థిక్ అవుతుంది అన్నమాట క్లాత్ అనేది। అందుకే నేను బాడీ పార్ట్ కి మాత్రమే లైనింగ్ వేసాను। బాడీ పార్ట్ కి లైనింగ్ వేయకపోతే ఏమవుతుందంటే కొంచెం లూజ్ గా ఉంటుంది, స్టిఫ్ గా ఉండదు అన్నమాట। ఇప్పుడు డాట్స్ కి మనకు ఒక 3 ఇంచెస్ కి అట్లా మార్క్ పెట్టుకొని అక్కడ చిన్న టక్స్ ఇచ్చుకున్నాను అన్నమాట, చూడండి ఒక 3 ఇంచెస్ ఉంటది। ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ చూద్దామండి। ఇగో ఇలా చూడండి, ఇది పన్న పెద్దగా ఉంటుంది మనకి। ఇప్పుడు ఇది కూడా సేమ్, మనం లైనింగ్ కట్ చేసాం కదా, అలా 4 మడతలుగా వేసుకోవాలి క్లాత్, చూడండి ఒక వైపు నుంచి, అంటే ఇది డబుల్ ఫోల్డ్ ఉంది ఆల్రెడీ చూడండి, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి।
ఇలా ఫోల్డ్ చేసుకొని పైన ఏంటంటే ఓపెన్ ఉంది, కింద చూడండి ఫోల్డింగ్ ఉంది, కింది వైపు ఫోల్డింగ్ ఉన్నది. కొంచెం మనకి దేనికైనా సరిపోతుంది కదా, ఫోల్డింగ్ ఉంటే కొంచెం క్లాత్ ఎక్కువగా కనిపిస్తుంది. సో అందుకని ఇక్కడ ఓపెన్స్ ఉన్న వైపు నేను ఇలా పెట్టుకొని బాడీ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను చూడండి. ఇలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్ అనేది కట్ చేయొద్దు, ఓన్లీ చంక భాగం దగ్గర కొంచెం హాఫ్ ఇంచ్ అలా మనం క్లాత్ మిగిలించుకొని కట్ చేసుకోవాలి. ఇది ఇలా ఫోల్డ్ చేస్తే అంటే ముడతలు అనేవి పోవండి మనకి, ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి సమానంగా ఇది మొత్తం కట్ చేశాను, ఇంకా ఈక్వల్గా ఉంటుంది కదా క్లాత్ అనేది. ఇప్పుడు ఆర్మ్ హోల్ చూసుకుంటున్నాను, 7 ఉంది అంటే పైన కుట్లకి వదిలేసి చూసుకున్నాను, 7 ఉంది. ఎందుకంటే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా, నేను చిన్నగా ఒక 2 ఇంచెస్ అలా పెట్టి పెట్టినట్టు పెడుతున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే 7 ఇంచెస్కి కొలతలు తీసుకున్నాను, మెజర్మెంట్ తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే కింది వైపున ఫోల్డ్ చేయాలి. ఫోల్డింగ్కి ఒక 1 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ చూడండి ఒక 3 ఇంచ్ పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి అంత కుట్లల్లోకి పోయిన తర్వాత మనకు ఒక 2 ఇంచెస్ వచ్చేలాగా పెట్టుకోండి. తర్వాత ఇలా డ్రా చేసుకొని చిన్నగా హ్యాండ్స్ కట్ చేసుకున్నాను అనమాట, చిన్నగా వస్తాయండి, పెట్టి పెట్టనట్టు పెట్టాను. ఇది మొత్తం ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద ఫోల్డ్ చేయాలి, ఇంకా హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ పోతుంది కదా, సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. మిగిలిన క్లాత్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మిగులుతుంది కదా, బాడీ పార్ట్ కట్ చేసిన దాంట్లోనే కింది వైపున క్లాత్ మిగిలితే హ్యాండ్స్ తీసుకున్నాను. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత కూడా క్లాత్ మిగిలింది కదా, ఇది ఏం చేయాలంటే నాడలు పెట్టడానికి యూజ్ అవుతుంది కదా, ఇంకా మళ్ళీ దాంట్లో అంటే ఇంకా క్లాత్లో తీసుకుంటే తక్కువ అయిపోతుంది మనకు అనేసి ఇలా మిగిలిన దాంట్లోనే తీసుకున్నాను. ఇప్పుడు థ్రెడ్స్కి చివర్లో ఫ్లవర్ లాగా వస్తుంది కదా, దానికోసం కూడా క్లాత్ మిగిలింది మనకి చూడండి. కొంచెం కూడా మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వలేదు, మొత్తం మనకు వేస్ట్ అవ్వకుండా ఫ్రాక్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు బాటమ్ హైట్ వచ్చేసి మనకు చూసుకుంటున్నానండి ఎంత ఉందో అంత పెట్టేశాను, ఇంకా 21 వచ్చింది. కింది వైపున ఏంటంటే దారాలు పోకుండా అంచు అంటారు కదా చూడండి, అక్కడ వైట్గా కనిపిస్తుంది కదా అది ఉంది మనకి. మనం ఫోల్డ్ చేసుకున్నా పర్లేదు, చేసుకోకపోయినా మనకి పర్లేదన్నమాట, బాగానే ఉంటుంది. సో అందుకనే అది ఇంకా మన ఇష్టం. అది ఇక్కడ జాయింట్ ఉంది కదండి, పైన జాయింట్ ఉన్నది ఇలా కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ ఒక పార్ట్ అవుతుంది, బ్యాక్ ఒక పార్ట్ అవుతుంది, అర్థమైంది కదా, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. సో ఇది 100 రూపీస్కి మీటర్ అండి. క్లాత్ అనేది చాలా బాగుంది, మనకి పన్న పెద్దగా వచ్చింది. ఇలా సపరేట్ చేసుకున్నాను, ఒకటేమో ఫ్రంట్ కుచ్చులు పెడతాను, ఇంకొకటేమో బ్యాక్ సైడ్ కుచ్చులు పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా మనకి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను, కటింగ్ ఇంతే అండి, చాలా ఈజీ. వైట్ కలర్ కూడా సేమ్ అప్పుడే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఇప్పుడు ఏంటంటే ఈ చిన్న చిన్న ముక్కలు అనేవి కొట్టుకొని పోతాయి గాలికి, ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడిపోతాయి అనేసి, అంటే మిస్ అవుతాయి మనకి. ఈ చిన్న చిన్న పీస్ ఏదైతే ఉందో, మనకు అతికించాల్సినవి ఏదైతే ఉంటుందో ఫస్ట్ మనం అవి కుట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది, ఇంకా లేదంటే దొరకవు. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నాకైతే అసలే దొరకదు, అందుకే నేను ఇవి కుట్టి పక్కన పెట్టుకుంటాను. ఏంటంటే ఇంకా మా పిల్లలు మమ్మీ ఇది కుట్టింది కదా ఇది అవసరం ఉంటుందనేసి దాని జోలికి రారనమాట. చిన్న చిన్న క్లాతులు ఉంటాయి కదా, నేను మిషన్ కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే చిన్న కత్తెర తీసుకొని వాళ్ళు కూడా ఏదో కట్ చేయడము అట్లా ఏదో చేయడం చేస్తుంటారనమాట. ఇప్పుడు అది పక్కన పెట్టుకున్న తర్వాత లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకోవాలి ఇంకా. సో ఉల్టా సీదా చూసుకుంటున్నాను, ఇది సీదానే ఉంది.
సీదా పైన లైనింగ్ పెట్టాను అన్నమాట. కాటన్ కదా, మనకేం జరగదు అటు ఇటు, పిన్స్ పెట్టకున్నా పర్లేదు మనకి. సో ఇప్పుడు ఇలా 1/2 ఇంచ్ మందం కుట్లు వేసుకుంటున్నాను. చూడండి, నీడిల్ దించి క్లాత్ అనేది జరుపుతున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా మూలలు ఉన్న దగ్గర నీడిల్ అనేది కిందికి దింపాలి. చూడండి, నీడిల్ కిందికి దింపి క్లాత్ జరుపుకోవాలి. అలా అయితే మనకి ఈక్వల్గా మంచిగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అదంతా, అంటే నెక్ దగ్గర ఓన్లీ, అది కట్ చేసుకున్నాను. మీరు ఇలా కాకపోతే లైనింగ్ వేసిన తర్వాత వేరే పీస్ అయినా వేసుకోవచ్చండి. ఇంకా నేను సింపులే కదా అనేసి ఉల్టా తీసేస్తాను. మూలలు ఉన్న దగ్గర చిన్న చిన్న టక్స్ పెట్టుకొని ఇప్పుడు ఈ లైనింగ్ని లోపల వైపుకి మలిపాను. చూడండి, టర్న్ చేశాను. చేసిన తర్వాత కాటన్ కదా, మంచిగా ఇలా అంటే మన వేలుతో ఇలా అంటే వచ్చేస్తుందండి. అది మనకి పెద్దగా ఇబ్బంది పడిన అవసరం లేదు కాటన్కి. ఇంకొకటి ఏంటంటే, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, ఇలాంటి కాటన్వి ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు తొందరగా వస్తుందన్నమాట. మనకి క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా స్టిఫ్గా ఉంటుంది మనకి. ఇది చూడండి, ఇది నెక్ అనేది ఇలా వేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా మనకి ఎక్కడైతే ఇబ్బందిగా అనిపిస్తుందో అక్కడ నీడిల్ దించేసి క్లాత్ అనేది సర్దుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇదంతా కుట్టేసుకున్నాం కదా, చూడండి ఇప్పుడు నెక్. ఇప్పుడు ఏం చేయాలంటే పెద్ద కుట్టు పెట్టుకొని ఇదంతా కుట్టేసుకుంటే సరిపోతుంది. కుట్టేసుకొని ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే రౌండ్గా కుట్టేసుకొని లోపల క్లాత్ కట్ చేసుకొని సేమ్ ఫ్రంట్ ఎలా అయితే కుట్టామో అలా కుట్టేసుకోవాలి. బ్యాక్ కుట్టాను చూడండి, డాట్స్ కూడా పెట్టుకున్నాను. ఖర్చు మనకి కనిపిస్తుంది చూడండి, టక్స్ ఇచ్చాం కదా మనము, అది కనపడుతుంది చూడండి. దాని ప్రకారం ఒక 3 ఇంచెస్ హైట్ కూడా ఒక 3 ఇంచెస్ పెట్టుకోండి సరిపోతుంది. 2 ఇంచెస్ మీ ఇష్టం అండి, అంటే పాప హైట్ని బట్టి పెట్టుకోవాలి. అంటే హైట్గా ఉన్న వాళ్ళకి కొంచెం పెద్దగా వస్తుంది, చిన్నగా ఉన్న వాళ్ళకి చిన్నగా పెట్టుకోవాలి డాట్స్, అట్లా అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ డాట్స్ పెట్టుకున్నాను కదా, ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు కలిపి భుజాలు జాయింట్ చేసుకుంటున్నాను. చూడండి, ఎప్పుడైనా భుజాలు జాయింట్ చేసేటప్పుడు నెక్ దగ్గర నుంచి జాయింట్ స్టార్ట్ చేయాలి. భుజాలు జాయింట్ చేసేటప్పుడు నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఈ ఇటువైపు ఎంత వచ్చిందో అటువైపు కూడా అంతే రావాలి. చూడండి, ఎగ్జాక్ట్లీ కుట్టు ఇటువైపు ఎంత వస్తే అటువైపు కూడా అంతే రావాలండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రెండు ఈక్వల్గా వచ్చాయా లేదా చూసుకుంటున్నాను. ఒకవేళ తక్కువగా ఏదైనా ఉంటే దాన్ని బట్టి ఇంకా మిగతాది వేసేస్తానన్నమాట. రెండు కుట్లు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువగా వచ్చింది, దాన్ని కొంచెం కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే, హ్యాండ్స్ ఉంది కదా, రివర్సు ఉల్టా సీదా ఉంటుంది కదా, అది చూసుకొని ఉల్టా ఉన్న వైపు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, డబుల్ ఫోల్డ్. ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. మనకు ఇలా ఫోల్డ్ చేసి పెడితే అది అలాగే ఉంటుందండి, కాటన్ కదా, మనకి ఏం లేవట్లేదు. చూడండి, ఇలా ఫోల్డ్ చేస్తే అలా వస్తుందన్నమాట మనకి. రెండు హ్యాండ్స్, అంటే నేను వంపు తీయలేదండి కట్టింగ్ చేసేటప్పుడు, హ్యాండ్స్కి చెప్పడం మర్చిపోయాను. నేను బ్లౌజులైనా ఏదైనా వంపు నేను కట్టింగ్లో తీయను. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వంపు తీస్తాను నేను. చూడండి, ఇప్పుడు అంటే ఇప్పుడు మనము కింద ఫోల్డ్ చేసేది ఒకవైపు ఎక్కువగా చేసుకోవచ్చు, ఒకవైపు తక్కువగా చేయొచ్చు మనం కదా. సో అందుకని అలా ఒకటి ఎక్కువగా అవుతుంది, ఒకటి తక్కువగా అవుతుంది. అందుకే ఇప్పుడు కుట్టిన తర్వాత రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా చూసుకొని అప్పుడు వంపు తీసుకుంటాను. సో వంపు తీసుకున్నాను కదా, వంపు ఉన్నది ఏం చేయాలంటే ఫ్రంట్ వైపు రావాలి. వంపున్నది ఫ్రంట్ వైపు పెట్టేసుకొని ఇలా చూసుకున్నాను. కాటన్ కదా, అటు ఇటు జరగదు, అందుకే స్టార్టింగ్ నుంచి కుడుతున్నాను, లేదంటే భుజం కుట్టు మీద నుంచి స్టార్ట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్యాక్ ఉక్సులు పెడతానని చెప్పాను కదా, అది నేను ఈ హ్యాండ్స్ వేసిన తర్వాత
ఓపెన్ పెట్టేసి ఉక్సుల కాజాల పట్టి పెట్టుకుంటాను. ఇప్పుడు ఉల్టా తీసేసి ఎప్పుడైనా హ్యాండ్ వేసేటప్పుడు రెండు కుట్లు ఒకే వైపు నుంచి వేయొద్దండి. ఇలా నేను ఉల్టా తీసాను చూడండి, అంటే ఫస్ట్ కుట్టు వేసేటప్పుడు అటువైపు నుంచి వేసాను కదా, సెకండ్ కుట్టు వేసేటప్పుడు ఇటువైపు నుంచి వేయాలి. ఎందుకంటే మనకి కుట్టు ఎక్కువ తక్కువగా ఎక్కడన్నా ఉంటే సరి చేసుకుంటూ కుట్టొచ్చు. సో ఇటువైపు అటువైపు టూ హ్యాండ్స్ వేసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, అది యాక్చువల్లీ డాట్స్ పెట్టుకోక ముందుకే కట్ చేయాలి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. సో నేను డాట్స్ ఈక్వల్గానే పెట్టాను రెండు, కాబట్టి డాట్స్ పెట్టుకున్న తర్వాత నేను కట్ చేస్తున్నాను. ఎందుకు డాట్స్ పెట్టకుండా ముందే కట్ చేయాలంటున్నా అంటే ఒక డాట్ ఎక్కువగా పెట్టుకోవచ్చు, ఒక డాట్ తక్కువగా పెట్టుకోవచ్చు మీరైతే, అందుకని డాట్స్ పెట్టుకోక ముందే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి లైనింగ్ పీస్ తీసుకున్నాను, ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. లైనింగ్ పీస్ ఏంటంటే ఉక్సుల పట్టికి వాడుతున్నాను, ఒక పావించు మందం. అంటే మీరు మీ హ్యాండ్ మేమైతే రైట్ సైడు వచ్చేలాగా, అంటే పిల్లలకి పెట్టినా సరే మనం బ్లౌజ్కి పెట్టుకున్నా సరే రైట్ సైడు ఉక్సుల పట్టి వచ్చేలాగా చూసుకుంటాము. ఇప్పుడు పిల్లలకి పెట్టేటప్పుడు ఇది మనకి రైట్ సైడ్ ఉంటుందండి ఉక్సుల పట్టి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేశాను, మళ్ళీ దాన్ని ఇంకో ఫోల్డ్ చేశాను. అంటే మనకి లైనింగ్ అనేది కనపడకూడదు అన్నమాట, లోపలికి వెళ్ళిపోవాలి మొత్తం. చూడండి ఇలా స్టార్టింగ్ ఒక రెండు మూడు కుట్లు ఇలా వేసుకొని రఫ్ లాగా చేసుకోవాలి, తర్వాత మిగతాదంటే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు ఇంట్లోనైనా మనకి కుట్టేసుకోవచ్చండి. అంటే నేను నేర్చుకోవడం బ్లౌజ్ ఒక్కటే నేర్చుకున్నాను, ఇంక ఇవన్నీ నేను ఓన్గా కుడుతున్నాను అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే కాజాల పట్టి, సేమ్ కాజాల పట్టి ఏంటంటే ఏ క్లాత్ అయితే మనం కుడుతున్నామో అదే సేమ్ అదే తీసుకోవాలి, ఇంకా వేరే తీసుకోవద్దండి మనం. ఇంకా ఇది ఏం చేశానంటే నేను క్లాత్ కొంచెం సైడ్లో తీసుకున్నాను అనుకుంటా అండి, నేను చూపించలేదు కటింగ్లో. ఈ క్లాత్ కొంచెం సైడ్ నుంచి తీసుకున్నాను, ఎక్కడో బాడీ పార్ట్ మరి బాటమ్ కానీ నేను సైడ్ నుంచి అయితే కొంచెం తీసుకున్నాను క్లాత్. ఇప్పుడు హుక్స్ల పట్టి ఏంటంటే లోపలికి పోయేలాగా ఫోల్డ్ చేశాం కదా, ఇప్పుడు కాజాల పట్టి ఏంటంటే బయటికి రావాలి. రెండు డబుల్ ఫోల్డ్ చేయాలి, కాకపోతే డబుల్ ఫోల్డ్ అది హుక్స్ల పట్టి అనేది లోపలికి వెళ్ళిపోవాలి, అంటే మనకి కనపడకూడదు. కాజాల పట్టి చూడండి మనకి కనిపించేలాగా కుట్టాలి, ఆ పట్టి అనేది కనిపించాలి మనకి. సో చూడండి రెండింటికి డిఫరెంట్ అదే అన్నమాట, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రెండు ఈక్వల్గా వచ్చాయో లేదో చూసుకొని చూడండి, అంటే ఉక్సుల పట్టి కాజాల పట్టి రెండు ఈక్వల్గా రావాలండి మనకి, ఇలా రెండు ఈక్వల్గానే వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలంటే కింది వైపున ఒక కుట్టు వేసుకోండి, ఒక్కటే ఒక కుట్టు సరిపోతుంది మనకి, అంటే జాయింట్ కోసం ఓన్లీ దానిపైన పెట్టేసి అలా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్టార్టింగ్లో నేను ఈ క్లాత్ కనిపించలేదు నాకు, దాంట్లోకి వెళ్ళిపోయింది అందుకే ఇది కుట్టలేదు. ఇప్పుడు కుడుతున్నాను, ఫ్లవర్ పెడుతున్నాను దీనికి. ఇటువంటివి ఏమన్నా చిన్న చిన్న పీసెస్ ఉంటే స్టార్టింగ్లోనే కుట్టేసుకోవాలండి, మనకి క్లాత్ ఇంకా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఇలా సింపుల్గానే పెడుతున్నాను ఇది. స్టార్టింగ్లో నేను నేర్చుకున్నది ఇదే అండి, ఫ్లవర్ అంటే నాడలకి చివరి ఫ్లవర్ అంటే బ్లౌజులకి పెడుతుండే అప్పట్లో ఇవి. ఇప్పుడు కొంచెం ఇటువంటివి ఎవ్వరు వాడట్లేదు, పెట్టట్లేదు అన్నమాట. సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇది సమోసా షేప్లో ఉంటుంది చూడండి ఫోల్డింగ్ అనేది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేయాలి, ఫోల్డ్ చేసి దాంట్లో ఈ నాడ అనేది పెట్టేసి ఇలా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఇది మంచిగా ఇట్లా తీసేసి ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలి.
కట్ తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ రివర్స్ తీయాలి. ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా చేస్తున్నాను. మళ్ళీ రివర్స్ తీసి మళ్ళీ ఒక రెండు కుట్లు ఇలా ఇలా రఫ్ లాగా చేసేసి ఊడిపోకుండా మంచిగా కుట్లు వేసుకోవాలి. సో ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు పెద్దగానే పెట్టుకుంటున్నారు కదా, చిన్నగా ఎవ్వరు పెట్టట్లేదు. సేమ్ ఇది కూడా అంతే పెట్టేసుకోవాలండి. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. దాంట్లో పైన ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫోన్ స్క్రీన్ పైన నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్ది నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నోటిఫికేషన్ రాదండి. ఇప్పుడు థ్రెడ్స్ పెడుతున్నాను చూడండి. బ్యాక్ సైడు కొంచెం ఏం చేయాలంటే జాయింట్కి, అంటే మనము కుచ్చులు పెట్టి మళ్ళీ బాటమ్ జాయింట్ చేస్తాం కదా, దానికి కొంచెం ప్లేస్ వదిలిపెట్టుకొని ఒక 1 ఇంచ్ అలా వదిలిపెట్టుకొని తర్వాత ఒక్కొక్క కుట్టు వేసుకున్నాను అని ఆడలు పెట్టేసి. ఇప్పుడు ఈ బాటమ్కి కుచ్చులు పెట్టుకుందాం. కింది వైపున నేను చెప్పాను కదా ఇంతకుముందే అంచులాగా వచ్చింది, అంటే ఎండింగ్ అనేది క్లోజ్ ఉండేలాగా అన్నమాట. ఏమంటారో నాకు తెలియదండి, మా సైడ్ అయితే అంచులు అంటారు. ఇంకా అది ఫోల్డ్ చేయకపోయినా సరిపోతుంది, మనకి ఏం కాదన్నమాట. క్లా దారాలు అనేవి, థ్రెడ్స్ అనేవి మనకి రావు అట్నుంచి, అదనమాట. ఇప్పుడు దీనికి కొంచెం పెద్దగానే పెడుతున్నానండి, ఎందుకంటే ఇది మంచిగా కనపడుతుంది ఫ్రాక్కి. ఇలా కుచ్చులు పెట్టగానే ఒక మనకి చీర కట్టుకుంటే చింగులు ఎలా కనపడతాయో, కాటన్ కదా అనిగినట్టే ఉండి అలా కనపడుతుంది అనమాట. అందుకే కొంచెం పెద్దగానే పెట్టుకున్నాను. చిన్న చిన్నగా పెడితే ఏంటంటే కచ్చిబిచ్చి అట్లా కనిపిస్తుంది మనకి. కొంచెం ఇలా పెట్టుకోండి, ఒక 1/2 ఇంచ్ అలా పెట్టుకోండి. మరీ చిన్నగా కాకుండా, మరీ పెద్దగా కాకుండా ఇలా పెట్టుకున్నాను, ఇలా పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు సైజ్ చూసుకుంటున్నాను, మన బాడీ పార్ట్కి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేసి చూసుకుంటున్నాను చూడండి. సో కొంచెము తక్కువ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలంటే చివర్లో ఉంటుంది కదా, మొత్తం తీయనవసరం లేదండి, ఒక 2 కుచ్చులు తీయండి. తీసి ఏం చేయాలంటే లోపలికి కొంచెం ఎక్కువగా తోసాం కదా క్లాత్, దాన్ని ఏం చేయాలంటే కొంచెం తక్కువగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ అదేం కుట్టను. ఇప్పుడు ఏం చేస్తానంటే దీనిపైన బాడీ పార్ట్ పెట్టేసి ఫస్ట్ ఇది కుట్టేసుకుంటాను. ఇప్పుడు ఎక్కడైతే మనం కుట్లు విపదీసామో అక్కడ వరకు కుడతాను. కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కాజాల పట్టి పైన ఉక్సుల పట్టి పెట్టి ఒక కుట్టు వేసాం కదా, సో ఇది అలా ఉండటానికి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ క్లాత్ని బట్టి బాడీ పార్ట్ ఎంత ఉందో దాన్ని బట్టి చూడండి, చూసుకుంటూ నేను ఆ కుచ్చు అనేది పెట్టుకుంటున్నాను. సో వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి. ఇలా ఇలా పెట్టి చూసుకున్నాను అన్నమాట. తక్కువ అయిపోయింది అనుకోండి, దాన్ని బట్టి ఎక్కువ అవుతే కొంచెం వదులుకోవాలా, కొంచెం ఇంకా కొంచెం క్లాత్ లోపలికి పెట్టాలా అనేసి అలా పెట్టుకోవాలి. సో ఇప్పుడు బ్యాక్ ఎలా పెట్టాలో చూపించాను కదా, 2 కుట్లు వేసుకోండి. నేను వీడియోలో చూపించేటప్పుడు 1 కుట్టు మాత్రమే చూపిస్తాను. ఫ్రంట్ కూడా వేసేసుకున్నాను, రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే సైడ్కి కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా సరే, బ్లౌజ్ అయినా లాంగ్ ఫ్రాక్ అయినా ఫ్రాక్ అయినా, ఫస్ట్ నేనైతే 1 కుట్టు అలా సైజు చూడకుండా వేసుకుంటానండి. సైజు అస్సలు చూసుకోను, మామూలుగా 1 కుట్టు వేసుకుంటాను. ఫస్ట్ మనం సైజు చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే క్లాత్ అటు ఇటు జరుగుతుంది. 1 కుట్టు వేసుకున్నాం అనుకోండి, మనకి ఇంకా అది జరగదు కదా, అలాగే ఉంటుంది. కాబట్టి అప్పుడు మెజర్మెంట్స్ తీసుకోవచ్చు మనం. లోపల థ్రెడ్స్ నాడలు ఉన్నాయి కదా, అవి మంచిగా వస్తున్నాయా లేదా అని చూసుకుంటూ
వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సేమ్ చూడండి, నాడలు లోపలికి వెళ్తున్నాయా లేదా మంచిగా వస్తున్నాయా లేదా అని చూసుకుంటూ మనం కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఒక్కొక్క కుట్టు వేసుకుంటున్నాను నేను. బాడీ పార్ట్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ బాటంకి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువ వదిలిపెట్టొద్దండి. ఇంకా మనకి బాటంలో సైజెస్ అంటే ఏమి ఉండవు కదా, అందుకే ఒక 1/2 ఇంచ్ కంటే ఏమి వదిలిపెట్టొద్దు. ఇంకా బాటం అంటే నడుము, బాటం నడుము దగ్గర నుంచి కింది వైపుకి 2 కుట్లు వేసుకున్నాను చూడండి. ఇంకా మనకి అక్కడ సైజ్ అవసరం లేదు కాబట్టి అలా వేసేసాను. బాడీ పార్ట్కి ఏంటంటే సైజ్ చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పాను ఇది ఫోల్డ్ చేయకపోయినా మనకి పర్లేదని చెప్పాను, కానీ ఇక్కడ వైట్ కలర్లో మనకి ప్రింటింగ్ కనపడుతుందండి, ఏదో రాశారు దాని మీద. సో ఇంకా కొంచెం గలీజ్గా ఉంటుందని కొంచెం 1/2 ఇంచ్ మటుకలా ఫోల్డ్ చేసేస్తున్నాను. అంతే అండి, చాలా సింపుల్. నేను బాడీ పార్ట్కి మాత్రమే లైనింగ్ వేశాను, బాటంకి అవి వేయాలనుకుంటే మీరు సేమ్ ఇలా కుచ్చులు ఎలా అయితే పెట్టామో దానికి కూడా అలాగే పెట్టుకొని జాయింట్ చేసేసుకొని సైడ్ కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా ఇలా వేసుకోవాలి. స్టార్టింగ్లో చూపించాను కదా వైట్ కలరు, ఈ కలరు ఇంకొక యెల్లో కలర్ కూడా ఉంది, ఇంకా అది చూపించలేకపోయాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇప్పుడు ఏం చేయాలంటే పాప మెజర్మెంట్స్ తీసుకొని కరెక్ట్గా కుట్లు వేసేసుకుంటే సరిపోతుందండి, ఇంకంతే.